దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డి. కొల్చార మండలం పైతర గ్రామంలో సర్పంచ్ సంతోష ఎల్లేశం ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డి యువకులకు క్రికెట్ కిట్టను బహూకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యువకుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో యువతకు ప్రోత్సాహంగా ఈ చిరు కానుకను బహూకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష ఎల్లేశం, మరెల్లి అనిల్, వార్డు సభ్యులు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు మా సొంత గ్రామమైన పైతర గ్రామంలో ఈ గ్రామ ప్రథమ మహిళ మరి సంతోష ఎల్లేశ్ గారి సమక్షంలో, అదే విధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో మరి వార్డు మెంబర్లు అందరితో కలిసి మా గ్రామంలోని యువతకు క్రికెట్ కిట్ అందజేయడం జరిగింది. మరి మా గ్రామంలో ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా క్రికెట్ పట్ల చాలామంది యువత ఆసక్తిగా ఉంటారు. మరి ఇంతకుముందు కూడా వీళ్ళను అదే రకంగా ప్రోత్సహించాం, ముందు ముందు కూడా అదే రకంగా వీళ్ళకి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తామని మేము వీళ్ళకి హామీ ఇస్తున్నాం. ప్రభుత్వం వాళ్ళని గుర్తించి ఎంకరేజ్మెంటు, ప్రైజ్ మనీ ఇవన్నీ ఇస్తుంది. కానీ ప్రథమంగా వీళ్ళు ముందు స్థాయి నుంచి వీళ్ళకు మంచి ప్రోత్సాహం ఉంటే మంచి క్రీడాకారులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇంతకుముందు గవర్నమెంట్ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు మళ్ళీ ఎన్నికలలో చెప్పింది ఏంటంటే మండలికి ఒక కిట్ ఇస్తాం, మండలికి ఒక గ్రౌండ్ మినీ స్టేడియం తయారు చేస్తాం, మరి నియోజకవర్గ స్థాయిలో ఒక పెద్ద క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తామని చెప్పి మర్చిపోయినరు. మేము ముఖ్యంగా ఇప్పుడు ఈ సందర్భంగా కూడా ప్రభుత్వాన్ని కూడా కోరేది ఒకటే, గ్రామ స్థాయిలో యువతకు మంచి నైపుణ్యం ఉంటుంది. నిజంగా పట్టణాలలో ఆడే పిల్లల కన్నా వీళ్ళు ఈ గ్రామ వాతావరణం వల్ల అయితేనేంది, వాళ్ళు శారీరకంగా కూడా మంచి దృఢంగా ఉంటారు, మంచి ఉత్సాహవంతులుగా ఉంటారు, కష్టపడే తత్వం ఉంటుంది. వీళ్ళను మనం కొంచెం ప్రోత్సహిస్తే వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా వీళ్ళని గ్రామీణ స్థాయి నుంచి ఈ యువకులకు మీద దృష్టి పెడితే మంచి అవకాశం ఉంటుంది అనేది ఒకటి మేము విన్నవించుకుంటున్నాం.